ఆంధ్రప్రదేశ్లో సెప్టెంబర్ 8తో గ్రామ సచివాలయ రాత పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. సెప్టెంబర్ 1 తేదీ నుంచి 8వ తేదీ మధ్య 6 రోజుల పాటు జరిగిన పరీక్షలకు ఏకంగా 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రశ్నాపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు, సివిల్స్ రాత పరీక్షలు నిర్వహించే యూపీఎస్సీ స్థాయిలో ఉన్నాయని అటు పరీక్ష రాసిన అభ్యర్థులు, ఇటు మేధావులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశంలో లేని విధంగా ఒకే విడతలో 134,524 ఉద్యోగాలకు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం జూలై నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. పంచాయతీరాజ్ మున్సిపల్ శాఖలు కలిపి 1,26,728 ఉద్యోగాలకు, విద్యుత్ సంస్థలు మరో 7,796 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు 1,26,728 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేస్తే 21,69,589 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిపక్షాలు చేసే ప్రచారం నమ్మి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఈ ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా జరుగుతాయో లేదో అన్న అనుమానం వ్యక్తం చేశారు. అలా అనుమానం వ్యక్తం చేసిన వారు సైతం రాత పరీక్షలు ముగిశాక ప్రభుత్వ చిత్తశుద్ధిని మెచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడ్డాక భర్తీ ప్రక్రియ పూర్తవడానికి 2 లేదా 2.5 నెలల్లో పట్టేది. కానీ సచివాలయ ఉద్యోగ నియామకాల ప్రక్రియ అంతా 2.5 నెలల్లోనే ముగియనుంది. 1,26,728 ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 8వ తేదీ నాటికి అన్ని ఉద్యోగాలకు రాత పరీక్షలు ముగిశాయి. జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయినట్లు అధికారుల సమాచారం. అక్టోబర్ 2వ తేదీ నాటికి నోటిఫికేషన్లో ఇచ్చిన మేరకు ఉద్యోగ నియామకాల పత్రాలు అందజేసి వారు విధుల్లో కూడా చేరుతారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం 125 రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేశాక కేవలం 65-70 రోజుల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని అధికారులు కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీల ద్వారా ఉద్యోగ భర్తీ ప్రక్రియను చేపట్టారు. ఈ పోస్టుల ద్వారా భర్తీని చాలా పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ గట్టి పట్టుదలతో ఎప్పటికప్పుడు మంత్రులకు, సంబంధిత అధికారులకు సూచనలతో పాటు ఆదేశాలు జారీ చేశారు. అధికారులంతా ఒక జట్టుగా ఏర్పడి సంబంధిత అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఈ నియామక ప్రక్రియలో కీలకమై పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలపై అధికారులు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉద్యోగ నియామక ప్రక్రియలో దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా ఉండేందుకు రాత పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. అభ్యర్థులు దళారులను నమ్మవద్దని ప్రభుత్వం తెలిపింది. అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు కొన్ని జిల్లాల్లో దళారులపై కేసులు కూడా నమోదు చేయడం జరిగిందని సమాచారం.